మన జీవనంలో సమయం అనేది ఎలా అయినా ఉండనివ్వండి. మనం మన వాళ్లతో ఉంటే కొంచెం వింతగా ఉంటుంది, అది సుఖమైతే పెరిగిపోతుంది, అదే దుఃఖమైతే మనలోనే ఉండిపోతుంది. మన అనుకున్న వాళ్లతో సమయం ఎలా గడిచిపోతుందో మనకు తెలియదు కదా. కానీ ఆలోచించండి, మిమ్మల్ని ఇలాంటి ఒక ప్రదేశంలో వదిలిపెట్టారే అనుకోండి, ఎక్కడైతే మీకు సంబంధికులనేవారు ఉండరో, మీకంటూ ఒక వ్యక్తి అనేవారు ఉండరు, మిత్రులనేవారు కూడా ఉండరు, అప్పుడు ఏమవుతుంది? ఒక్కొక్క క్షణం చాలా నెమ్మదిగా గడుస్తుంది. ఎప్పటి వరకు ఇది అలా గడుస్తుంది అంటే, మీరు ఎవరినైనా మీ వారిని చేసుకునేంత వరకు. ఇక్కడ ప్రశ్న ఏమని ఉత్పన్నం అవుతుందంటే, మీకు మీ వారు అనేవారు ఎవరు? మీ రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు మీ సంబంధికులవుతారా, లేక మిత్రుడు ఎవరితోనైతే మీరు చిన్నతనం నుంచి ఎదుగుతూ వచ్చారో వారా, మీ తోటివారా, లేక మీతో కలిసి పనిచేస్తున్నవారా? ఎవరు ఎవరు మనవారవుతారా? ఎవరైతే మన ఆపదలో మనకు సహాయం చేస్తారో. మన అవసరం అనేది మన సమయం బట్టి ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనవారితో సమయం మనకి తెలియనే తెలియదు, కానీ సమయానుసారం మనవారు ఎవరనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. అందరూ ప్రేమతో ధ్యానించండి. రాధా కృష్ణ.